వెల్కమ్ టు అన్ అకాడమీ అందరికీ ఆడియో వీడియో క్లియర్గా ఉందో ఒకసారి చెక్ చేస్తారా అందరికీ ఒకసారి ఆడియో వీడియో క్లియర్గా ఉందో ఒకసారి చెక్ చేయండి ఎస్ గా చూసుకున్నట్టయితే ఎస్ మనకు తెలంగాణ పురపాలక చట్టంకి సంబంధించినటువంటి నేను మనం ఆల్రెడీ తెలంగాణ పురపాలక చట్టంలో భాగంగా స్కెడ్యూల్ నెంబర్ వన్ ఏంటంటే స్కెడ్యూల్ నెంబర్ వన్లో ఉన్నటువంటి దీన్ని మనకు అనుసూచి అని అంటాము మనకు దీన్ని ఎస్ స్కెడ్యూల్ నెంబర్ వన్లో పొందుపరిచిన విధంగా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ గురించి నిన్నటి క్లాసులో చర్చించుకోవడం జరిగింది సార్ మరి ఈరోజు క్లాస్ వచ్చేసరికి నిన్న చర్చించుకోగా మనకు నిన్న లాస్ట్ మనకు నల్లగొండ జిల్లా గురించి మనం చర్చించుకోవడం నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఏంటి అదేవిధంగా మిగతా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ గురించి నిన్న కొన్ని జిల్లాల గురించి చర్చించుకోవడం జరిగింది ఈరోజు మిగతా జిల్లాల గురించి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య గురించి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది సార్ ఈ క్లాస్లో మేజర్గా చూసుకున్నట్లయితే మనకు నల్లగొండ జిల్లాలో ఏంటండి నల్లగొండ జిల్లాలో వచ్చేసరికి యాస్ యొక్క నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ వచ్చే మేజర్గా మనకు ఏంటండి దేవరకొండ మున్సిపాలిటీ దేవరకొండ మున్సిపాలిటీ అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు నల్గొండ మున్సిపాలిటీ యొక్క దేవరకొండ మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఈ యొక్క నల్లగొండ మున్సిపాలిటీలో నలభై ఎనిమిది వార్డులు అదేవిధంగా మిర్యాల్గూడ మున్సిపాలిటీ మిర్యాల్గూడ మున్సిపాలిటీ కూడా ఇందులోనే ఉండడం జరిగింది ఒకటి ఇందులో ఒక నలభై ఎనిమిది వార్డులు అదేవిధంగా చూసుకుంటే నక్రేకల్ మున్సిపాలిటీ ఎస్ ఈ యొక్క నక్రేకల్ మున్సిపాలిటీకి వచ్చేసరికి ఇరవై వార్డులు అదేవిధంగా నందికొండ మున్సిపాలిటీ ఎస్ ఇక్కడ మనకు నందికొండ మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు అదేవిధంగా చిట్్యాల మున్సిపాలిటీ చిట్్యాల మున్సిపాలిటీ వచ్చేసరికి ఈ యొక్క చిటియ్యాల మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు అదేవిధంగా హాలియా మున్సిపాలిటీ యొక్క హాలియా మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు అదేవిధంగా చాండూరు మున్సిపాలిటీ యొక్క చాండూరు మున్సిపాలిటీలో పది వార్డులు ఉండడం జరిగింది సార్ అదేవిధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ మున్సిపాలిటీ వచ్చారు మనకు సిద్దిపేట మున్సిపాలిటీ అండి మనకు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ లిస్ట్ తీసుకున్నట్టయితే అందులో భాగంగా మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఒకటి సిద్దిపేట మున్సిపాలిటీ ఈ యొక్క సిద్దిపేట మున్సిపాలిటీలో నలభై మూడు వార్ డివిజన్స్ ఉండడం జరిగింది అదేవిధంగా మనకు గజ్వేల్ మున్సిపాలిటీ ఎస్ మనకు గజ్వేల్ మున్సిపాలిటీ ఇందులో ఇరవై వార్డులు ఉండడం జరిగింది అదేవిధంగా మొన్న ఎస్ దుబ్బాక మున్సిపాలిటీ యాస్ ఈ యొక్క దుబ్బాక మున్సిపాలిటీ వచ్చేసరికి ఇరవై వార్డులు అదేవిధంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ హుస్నాబాద్ మున్సిపాలిటీ వచ్చేసరికి ఇరవై వార్డులు అదేవిధంగా చిరియార్ మున్సిపాలిటీ ఈ యొక్క చిరియార్ మున్సిపాలిటీకి వచ్చేసరికి పన్నెండు వార్డులు ఉండడం జరిగింది సార్ ఈ విధంగా మనకు నల్లగొండ జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీసు ఏంటంటే ఎనిమిది కరెక్టేనా ఒకటి ఎనిమిది మున్సిపాలిటీసు అదేవిధంగా మరి సిద్దిపేట జిల్లా ప్రకారంగా చూసుకుంటే ఐదు మున్సిపాలిటీసు ఉండడం జరిగింది సార్ అదేవిధంగా మరి మిగతా జిల్లాలో ఇంకా ఏ యొక్క మున్సిపాలిటీస్ ఉన్నాయంటే మేజర్గా మనకు సంగారెడ్డి జిల్లా తీసుకోండి ఇంకా సంగారెడ్డి జిల్లాను పరిశీలనలోకి తీసుకున్నట్టయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లాను పరిశీలనకు తీసుకుంటే ఇందులో ఉన్నట్టు మున్సిపాలిటీసు ఇంకోటి సంగారెడ్డి మున్సిపాలిటీ ఈ యొక్క సంగారెడ్డి మున్సిపాలిటీలో ముప్పై ఎనిమిది డివిజన్లు ఉండడం జరిగింది సార్ అదేవిధంగా సదాశివపేట మున్సిపాలిటీ సదాశివపేట మున్సిపాలిటీ ఈ యొక్క సదాశివపేట మున్సిపాలిటీలో ఇరవై ఆరు వార్డులు అదేవిధంగా జహీరాబాద్ మున్సిపాలిటీ జహీరాబాద్ మున్సిపాలిటీ అని చెప్పుకోవడం జరిగింది కదా ఇందులో ముప్పై ఏడు వార్డ్స్ అదేవిధంగా అదంగ్ అందోల్ జోగిపేట మున్సిపాలిటీ అంటాం అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో ఇరవై వార్డులు ఈ విధంగా మనకు ఇంకా సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే నారాయణఖేడ్ నారాయణఖేడ్ మున్సిపాలిటీ అంటాం ఇందులో ము పదిహేను వార్డులు అదేవిధంగా బొల్లారం మున్సిపాలిటీ ఒక బొల్లారం మున్సిపాలిటీలో ఇరవై రెండు వార్డులు అదేవిధంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తెల్లాపూర్ మున్సిపాలిటీకి సరికి పదిహేడు వార్డులు అదేవిధంగా అమీన్పూర్ మున్సిపాలిటీ ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులు ఉండడం జరిగింది అదేవిధంగా మరి సార్ ఇంకొక జిల్లా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం చర్చించుకుందాం మరి యొక్క మెదక్ జిల్లాకు వచ్చేసరికి ఎస్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఏంటి అంటే ఒకటి మెదక్ మున్సిపాలిటీ ఈ యొక్క మెదక్ మున్సిపాలిటీలో ముప్పై రెండు వార్డులు అదేవిధంగా తూప్రాన్ మున్సిపాలిటీ యొక్క తూప్రాన్ మున్సిపాలిటీలో పదహారు వార్డులు అదేవిధంగా రామాయంపేట్ మున్సిపాలిటీ ఎస్ ఇక రామాయంపేట్ మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు ఒకటి నర్సాపూర్ మున్సిపాలిటీ నర్సాపూర్ మున్సిపాలిటీ సరికి పదిహేను వార్డులు ఉండడం జరిగింది సార్ ఈ విధంగా మనకు ఇవి నాలుగు మున్సిపాలిటీసు మనకి ఇక్కడ ఉండడం జరిగింది సార్ అదేవిధంగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇక్కడ కూడా సంగారెడ్డి జిల్లాలో కూడా ఎనిమిది మున్సిపాలిటీసు ఉండడం జరిగింది సార్ తెలంగాణలో అత్యధిక మున్సిపాలిటీస్ ఉన్నటువంటి జిల్లా ఏంటి సార్ అంటే రంగారెడ్డి జిల్లా అండి తెలంగాణలో అత్యధిక మున్సిపాలిటీస్ ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి జిల్లా అదేవిధంగా నెక్స్ట్ అంశం చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ని తీసుకున్నట్టయితే ఏ జిల్లా అండి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ ఇంకా మున్సిపాలిటీని కూడా తీసుకున్నట్టయితే మహబూబ్ నగర్ జిల్లాకి వచ్చేసరికి ఎస్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను లెక్కకు తీసుకున్నట్టయితే ఒకటి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఈ యొక్క మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో నలభై తొమ్మిది వార్డ్స్ ఉండడం జరిగింది అదేవిధంగా జడ్చర్ల మున్సిపాలిటీ మనకు జడ్చెర్లా మున్సిపాలిటీకి వచ్చేసరికి ఇరవై ఏడు వార్డ్స్ అదేవిధంగా బూత్పూర్ మున్సిపాలిటీ అంట మనకు బూత్పూర్ మున్సిపాలిటీకి వచ్చేసరికి పది వార్డ్స్ ఉండడం జరిగింది పది వార్డ్స్ ఉండడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేటువంటి జిల్లా నారాయణపేట జిల్లా ఎస్ ఈ యొక్క నారాయణపేట జిల్లా వచ్చేసరికి మనకు మేజర్గా చూసుకున్నట్టయితే ఇందులో ఉన్నటువంటి మున్సిపాలిటీసు ఒకటి నారాయణపేట మున్సిపాలిటీ ఈ యొక్క నారాయణపేట మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులు అదేవిధంగా మక్తల్ మున్సిపాలిటీ ఈ యొక్క మక్తల్ మున్సిపాలిటీలో పదహారు అదేవిధంగా కోస్గి మున్సిపాలిటీ ఈ యొక్క కోస్గి మున్సిపాలిటీస్లో పదహారు వార్డులు ఉండడం జరిగింది సార్ అదేవిధంగా మరి నెక్స్ట్ జిల్లా జోగులాంబా గద్వాలా జిల్లా అండి నెక్స్ట్ ఎస్ జోగులాంబా జిల్లా ఒక జోగులాంబా జిల్లాను పరిశీలనలోకి తీసుకున్నట్టయితే సార్ మరి జోగులాంబా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఏంటంటే ముఖ్యంగా ఇందులో మనకు గద్వాల్ మున్సిపాలిటీ అదేవిధంగా ఐజా మున్సిపాలిటీ ఈ యొక్క గద్వాల జిల్లాలో ముప్పై ఏడు ఉండడం జరిగింది అదేవిధంగా ఐజాలో ఇరవై అదేవిధంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ మనకు వడ్డేపల్లి మున్సిపాలిటీలో పది వార్డులు అదేవిధంగా అలంపురం ఎస్ ఈ యొక్క అలంపురం మున్సిపాలిటీలో పది వార్డులు ఉండడం జరిగింది సార్ ఇక్కడ మూడు ఇక్కడ మూడు అదేవిధంగా ఇక్కడ నాలుగు మున్సిపాలిటీస్ ఉన్నటువంటిది మనకి జిల్లా సార్ అదేవిధంగా ఇంకొక జిల్లా వనపర్తి జిల్లా ఏ జిల్లా అండి వనపర్తి జిల్లా సార్ మరి యొక్క వనపర్తి జిల్లాకు చూసుకున్నట్టయితే వనపర్తి మున్సిపాలిటీ ఈ యొక్క వనపర్తి మున్సిపాలిటీలో ముప్పై మూడు వార్డులు అదేవిధంగా కొత్తకోట మున్సిపాలిటీ ఈ యొక్క కొత్తకోట మున్సిపాలిటీలో పదిహేను వార్డులు అదేవిధంగా పెబ్బేరు మున్సిపాలిటీ యొక్క పెబ్బేరు మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు ఆత్మకూర్ మున్సిపాలిటీ ఆత్మకూర్ మున్సిపాలిటీస్లో మనకు మేజర్గా చూసుకుంటే పది వార్డులు అదేవిధంగా అమరచింత మున్సిపాలిటీ ఈ యొక్క అమర్ చింత మున్సిపాలిటీలో పది వార్డులు ఉండడం జరిగింది సార్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఏంటి సార్ ఒకటి వనపర్తి మున్సిపాలిటీ కొత్తకోట మున్సిపాలిటీ పెబ్బేరు మున్సిపాలిటీ ఆత్మకూరు మున్సిపాలిటీ అమరచింత మున్సిపాలిటీ అంటూ ఈ విధంగా మనకు ఐదు మున్సిపాలిటీస్ ఉన్నటువంటి జిల్లా వనపర్తి జిల్లా సార్ ఈ యొక్క జిల్లాలో ఐదు మున్సిపాలిటీసు ఉండడం జరిగింది సార్ నెక్స్ట్ విషయం చూసుకున్నట్టయితే మనకు నాగర్ కర్నూలు జిల్లా సార్ ఇక అన్ని జిల్లాల మున్సిపాలిటీల గురించి చర్చించుకున్నట్టయితే నాగర్ కర్నూలు కంప్లీట్ చేస్తే ఎస్ మనకు నాగర్ కర్నూలు జిల్లాను చూసుకున్నట్టయితే ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఒకటి నాగర్ కర్నూలు మున్సిపాలిటీ ఇందులో వచ్చేసరికి ఈ యొక్క నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డ్స్ ఉండడం జరిగింది అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ ఇంకా కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఇరవై అదేవిధంగా ఇంకోటి కల్వకుర్తి ఎస్ కల్వకుర్తిలో ఇరవై రెండు అదేవిధంగా అచ్చంపేట అచ్చంపేట మున్సిపాలిటీ అంటాము ఈ యొక్క అచ్చంపేట మున్సిపాలిటీలో ఇరవై మనకు ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది సార్ ఈ విధంగా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీస్ ఉండడం జరిగింది సార్ ఈ విధంగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీస్ గురించి ఎన్ని మున్సిపాలిటీస్ అంటే మొత్తం తెలంగాణ మొత్తంలో నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీస్ గురించి చర్చించుకోవడం జరిగింది అంటే ఏ జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి ఏ ఏ మున్సిపాలిటీస్ ఉన్నాయి ఆ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి వార్డ్స్ ఏంటి అనే ఒక అంశం గురించి మనం ఈ యొక్క మొత్తంగా చర్చించుకోవడం జరిగింది ఇప్పటి వరకు సార్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్ని సార్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్ని అనే ఒక అంశం గురించి కూడా చర్చించుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తంగా పదమూడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉండడం జరిగింది సార్ ఎన్ని ఉన్నాయి సార్ తెలంగాణలో పదమూడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కానీ తెలంగాణ పురపాలిక చట్టం తెలంగాణ మున్సిపల్ యాక్టు కేవలం పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్స్కే వర్తించడం జరుగుతుంది ఇదేంది డౌట్ రాలేదా పదమూడు మున్సిపాలిటీలు ఉంటున్నా సార్ మరి పన్నెండు మున్సిపాలిటీలకి చట్టం వర్తిస్తుంది సార్ అంటే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సపరేట్ చట్టం ఉండడం జరుగుతుంది ఏ చట్టం ఉంటుందండి జిహెచ్ఎంసికి సపరేటు చట్టం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది మరి సార్ ఒక తెలంగాణ మున్సిపాలిటీస్ తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా మరి పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్స్ ఏంటి సార్ మరి పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్స్కి చట్టం వర్తిస్తుంది అంటున్నారు కదా మన యొక్క పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్స్ ఏంటి ఏంటంటే మేజర్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి వచ్చేసరికి మనకు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మనకు దీన్ని ఇప్పుడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అంటాము ఈ యొక్క గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అరవై డివిజన్లు ఉండడం జరిగింది అరవై వార్డులు ఉండడం జరిగింది అదేవిధంగా మనకు కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మనకు ఎంసీకే అంటాము ఈ యొక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండడం జరిగింది ఇందులో కూడా అరవై వార్డ్స్ ఉండడం జరిగింది సార్ యొక్క గ్రేటర్ వరంగల్లో అరవై ఆరు వార్డ్స్ సార్ ఇది చిన్న కరెక్షన్ అరవై ఆరు వార్డ్స్ ఇక్కడ ఉండడం జరిగింది అదేవిధంగా మనకు మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏంటి సార్ అంటే ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసరికి మనకు రామగుండం ఏంటిదండి రామగుండం మున్సిపాలిటీ ఈ యొక్క రామగుండం మున్సిపాలిటీలో యాభై వార్డులు ఉండడం జరిగింది అదేవిధంగా మనకు నిజామాబాద్ చూసుకున్నట్టయితే ఈ యొక్క నిజామాబాద్ జిల్లాను తీసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండడం జరిగింది ఈ యొక్క నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్ సార్ మరి ఎన్ని డివిజన్స్ ఉన్నాయంటే అరవై వార్డులు లే మనకు దీన్ని డివిజన్స్ కూడా అనుకోవచ్చు సార్ మరి ఖమ్మం జిల్లాలో ఎన్ని ఉన్నాయి సార్ మాది ఖమ్మం సార్ ఖమ్మం జిల్లాలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయంటే సార్ ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో వచ్చేసరికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే ఉండడం జరిగింది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి ఉండడం జరిగింది అందులో కూడా అరవై డివిజన్స్ ఉండడం జరిగింది సార్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎస్ మరి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి సార్ అంటే రంగారెడ్డి జిల్లాకి వచ్చేసరికి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్స్ వచ్చేసరికి ఒకటి బడంగ్పేట్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటండి బడాంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందులో ముప్పై రెండు ఇంకోటి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏంటిదండి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషను ఇందులో ఇరవై రెండు వార్డ్సు అదేవిధంగా మీర్పేట్ అంటాము ఇంకోటి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ యొక్క మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఐదు వార్డ్స్ ఉండడం జరిగింది సార్ అదేవిధంగా సరే మరి అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నటువంటి జిల్లా ఏంటంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అని చెప్పుకోవచ్చు అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నటువంటి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి వచ్చేసరికి ఇందులో ఏ ఏ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒకటి బోడుప్పల్ మున్సిపాలిటీ బోడుప్పల్ మున్సిపాలిటీ ఈ యొక్క బోడుప్పల్ మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డ్స్ ఉండడం జరిగింది అదేవిధంగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇరవై ఆరు వార్డ్సు అదేవిధంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందులో వచ్చేసరికి ఇరవై ఎనిమిది వార్డ్స్ అదేవిధంగా నిజ నిజాంపేట యొక్క నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్స్లో ముప్పై మూడు వార్డు సార్ అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నటువంటి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి అత్యధిక మున్సిపాలిటీస్ ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి రంగారెడ్డి ఏమో అత్యధిక మున్సిపాలిటీస్ ఉన్నటువంటి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి ఏమో అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నటువంటి జిల్లా మనకు ఇక్కడ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి సార్ మొత్తంగా మనకు తెలంగాణలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి సార్ తెలంగాణలో మొత్తంగా ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నవి అంటే పదమూడు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉండడం జరిగింది సార్ కానీ తెలంగాణ పురపాలిక చట్టము ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తిస్తుంది అంటే తెలంగాణ పురపాలిక చట్టము ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తిస్తుంది అంటే మనకు పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు ఎస్ అదేవిధంగా ఇంకెవరైతే మనకు అనేకాడమీ ప్లస్లో సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు సార్ మరి వీటన్నిటి గురించి క్లారిటీగా మరి తెలంగాణ పురపాలక చట్టం అని అంటున్నాము ఈ యొక్క తెలంగాణ పురపాలక చట్టంకి సంబంధించినటువంటి క్లారిటీ అదే అదేవిధంగా పూర్తిగా తెలంగాణ పురపాలక చట్టం మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది సార్ అంటే సార్ మనకి తెలంగాణ పురపాలక చట్టం అనేసరికి మనకు అన్అకాడమీ ప్లస్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అక్కడ నుంచి మనకు పూర్తిగా ఎవరైనా సరే ప్లస్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్అకాడమీ ప్లస్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే వారికి ఈ యొక్క పూర్తి క్లాసెస్ అన్నీ ఎవరైనా సరే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా మున్సిపల్ జాబ్స్ కానీ పంచాయత్ జాబ్స్ కానీ విఆర్ఓ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐగా ఏదైనా సరే జాబ్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది సార్ అందులో మీరు కొంచెం ఎంతో కొంచెం ఒకటి ఫీజు మీరు పే చేసుకున్నట్టయితే మీకు పూర్తిగా మీకు ఏ జాబ్కు ప్రిపేర్ అయినా సరే ఏపీ విద్యార్థులైనా టీఎస్పిఎస్సి విద్యార్థులైనా ఇంకే అభ్యర్థులైనా సరే అక్కడ సంబంధించిన కాలం ఉంటుంది అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ముఖ్యంగా ఏపీఎస్సి టీఎస్పిఎస్సిలో సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు సార్ మీకు ఫీలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రావాలంటే మీరు సురేష్ వర్మ రిఫరల్ కోడ్ యూజ్ చేసుకోవచ్చు సార్ ఎస్యూఆర్ఈఎస్హెచ్ విఏఆర్ఎంఏ అని ఒక రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఫీలో టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది సార్ ఎంత పర్సెంట్ సార్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ యొక్క సదావకాశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి సార్ అన్అకాడమీ ప్లస్లోనే మీరు ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు మేజర్గా టాప్ ఫ్యాకల్టీస్ అందరూ ఇక్కడ అవైలబుల్లో ఉండడం జరుగుతుంది సార్ ఆల్మోస్ట్ మనకు ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీస్ అందరు ఇక్కడ మీకు అన్అకాడమీలో ఉండడం సార్ మీకు ఎవరైతే ఆఫ్లైన్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు ఇక్కడ మీకు అవైలబుల్లో ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని విని యూటిలైజ్ చేసుకున్నట్టయితే సార్ వీరందరూ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ మీకు అనకాడమీ ప్లాట్ఫామ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్లస్లో సబ్స్క్రిప్షన్ తీసుకోండి సార్ ఒకవేళ సార్ మరి నేను అనకాడమీ ప్లస్లో ఎందుకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి నాకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే సార్ మీరు అనకాడమీలో సింగిల్ సబ్స్క్రిప్షన్ తోటి ఒకే ఒక సబ్స్క్రిప్షన్ తోటి సార్ మీరు ఆఫ్లైన్లో చూసినట్టయితే మనము గ్రూప్ వన్ కోచింగ్ తీసుకుంటే గ్రూప్ వన్ మాత్రమే గ్రూప్ టూ కోచింగ్ తీసుకుంటే గ్రూప్ టూ కోచింగ్ మాత్రమే ఒక క్లాస్ను ఒకేసారి విరణిస్తారు ఆఫ్లైన్లో కానీ అనకాడమీ వాళ్ళు ప్రతి ఒక్క అభ్యర్థికి ఏం చేస్తున్నారంటే ఒకే కోర్స్ సబ్స్క్రిప్షన్ తోటి ఒక కోర్స్ సబ్స్క్రిప్షన్ తోటి పూర్తి క్లాసెస్ ఏపీపిఎస్ విభాగంలో కానీ టీఎస్పీఎస్ విభాగం సంబంధించి కానీ పూర్తి క్లాసెస్ మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతున్నటువంటి ప్లాట్ఫారం అనకాడమీ ప్లాట్ఫారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోండి మీకు మనకు సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ కొరకు మీకు దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి పూర్తి వాటి గురించి కూడా మీరు ప్లస్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు మీకు ఈ విధంగా మన స్పెషల్ క్లాసెస్ కూడా చూడొచ్చు సార్ ఇక్కడ మీకు సురేష్ కుమార్ పక్కనే సి ఆల్ అని ఒక బటన్ ఉంటుంది దీన్ని చూడవచ్చు ఈ యొక్క సి ఆల్ అని ఒక బటన్ మీరు క్లిక్ చేసుకున్నట్టయితే పూర్తి సమాచారం మీకు ఇక్కడ రావడం జరుగుతుందండి అంటిల్ దెన్ బాయ్ బాయ్